Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వార్ని రాధాకృష్ణ ఆచార్య ప్లాప్కు జగన్కు లింక్ పెట్టేశావే. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాజిక్లు భలేగా ఉంటాయి. ఆయన దేనిని దేనితో ఆయన ముడిపెట్టేసి తనకు నచ్చని వారిపై విమర్శలు సంధించేస్తారు. అయితే ఆయన ఇలా అక్షరాస్త్రాలు సంధించేది ఏపీ ముఖ్యమంత్రి జగన్ మీదనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తాజా కొత్త పలుకు చూడండి. చిరంజీవి ఆచార్య సినిమా ప్లాప్కు జగన్కు ముడిపెట్టేశారు. జగన్ కారణంగానే ఆ మూవీ ప్లాప్ అయిందట. అనవసరంగా చిరంజీవి బుర్ర బద్దలు కొట్టుకుంటూ కొడుకు తాను కలిసి ప్రతిష్టాత్మకంగా కొత్త కొత్త స్టెప్పులు ఇస్తూ నటించినా సరే ఆచార్య అంత ఘోరంగా డిజాస్టర్ కావడానికి కారణాలు ఏమిటబ్బా అని కారణాల లోతుల్లోకి వెళ్లాల్సిన పని లేదు. చాలా సింపుల్. తను అంతకు ముందు టికెట్ రేట్ల తగ్గింపు కోరుతూ జగన్ ఎదుట చేతులు జోడించి వేడుకుంటూ ప్రాధాయపడుతూ బాబాబు ప్లీజ్ అన్నట్లుగా బతిమలాడాడట కదా. అదిగో అందుకే ప్రేక్షక దేవుళ్ళు ఆచార్య సినిమాను చీపో అన్నారట. అంతే, పెద్ద పెద్ద తోపులు అని చెప్పుకున్న రివ్యూయర్లు ఆచార్య అడ్డగోలు ప్లాప్ ఏవో కారణాలు రాసేశారు, రాస్తూనే ఉన్నారు. కానీ ఇలాంటి కారణం ఒకటి ఉంటుందని ఊహించారా? లేదు కదా. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఊహించాడు. ఎస్, ఆచార్య డిజాస్టర్ వెనుక చిరంజీవి దేబరింపి వీడియో కారణమని తెలియజేశాడు. జగన్ మీద జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి చిరంజీవి అంతటి వాడు అలాంటి జగన్ ఎదుట ప్రాధాన్యపడిన తీరును జనం జీర్ణించుకోలేకపోయారట. అందుకే సినిమా దెబ్బతినిపోయింది, నిజానికి సినిమా మరీ అంత నాశరకం ఏమీ కాదు అని పోస్ట్ మార్టం రిపోర్ట్ పబ్లిష్ చేశాడు ఈరోజు. నమ్మడం లేదా? తాజా కొత్త పలుకులో ఆయన ఏం రాశారో ఒకసారి చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ కారణంగానే చిరంజీవి అంతటి వాడు జగన్మోహన్ రెడ్డి వద్ద చేతులు జోడించి వేడుకోవడానికి కూడా జీర్ణించుకోలేకపోయారు. ఆయన నటించిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతినడానికి ఈ వ్యతిరేకత కూడా ఒక కారణమైంది. నిజానికి ఆ సినిమా మరీ అంత నాశరకంగా లేదని అంటారు. కొత్తగా విడుదలైన సినిమాలపై ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుంటుంది. ఉదాహరణకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ నటించి నిర్మించిన కథానాయకుడు చిత్రం విడుదలైంది. ఎన్టీ రామారావు బయోగ్రఫీ ఆధారంగా నిర్మితమైన ఆ చిత్రం బాగున్నప్పటికీ ప్రజలు ఆదరించలేదు. చిరంజీవి సినిమా ఆచార్య దెబ్బతినగా పవన్ కళ్యాణ్ నటించిన భీమలా నాయక్ సక్సెస్ కావడం ప్రజాభిప్రాయం సినిమాలపై ప్రతిబింబిస్తుందనడానికి మరో నిదర్శనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బయోగ్రఫీ ఆధారంగా నిర్మించిన యాత్ర సినిమా హిట్టాక్ తెచ్చుకుంది. ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు కథనం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ తన తండ్రి బయోగ్రఫీ ఆధారంగా కథానాయకుడు తీశాడు కదా. ఆ సినిమా బాగున్నప్పటికీ జనం తిరస్కరించడానికి కారణం చంద్రబాబు మీద వ్యతిరేకత అప్పటికే పెరిగిపోవడం అన్నమాట. అలా కొత్తగా విడుదలైన సినిమాలపై ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తూ ఉంటుందట కూడా. సేమ్ చంద్రబాబు కారణంగానే వైఎస్ పాదయాత్ర మీద తీసిన యాత్ర అనే మూవీ హిట్టాక్ తెచ్చుకుందట. ఒక సినిమా హిట్ ప్లాప్ వెనుక ఇలాంటి కారణాలు కూడా ఉంటాయా అని మరీ ఆశ్చర్యపోవద్దు. జగన్ మీద వ్యతిరేకత పెరుగుతోంది కనుకే తనను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ సినిమా భీమా నాయక్ సక్సెస్ అయిందట. పూరి జగన్ దేవరకొండ సినిమా లైగర్ భారీగా దెబ్బతినడానికి కేసీఆర్ జగన్ల పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడమే కారణమని రాధాకృష్ణ లింక్ పెడతాడేమో అనుకున్నాం, కానీ కనిపించలేదు. హమ్మయ్యా, థ్యాంక్ గాడ్. అనవసరంగా మన ఇన్నాళ్లు కథలో దోషాలు, కథన లోపాలు, నాసిరకం సంగీతం, ఆకట్టుకొని పాటలు ఎట్సెట్రా ఎన్నో కారణాలు ఏకలో పెడుతున్నాం, కానీ ఈ కోణంలో ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాం. ఇప్పుడు రాధాకృష్ణ చెబితేనే ఈ కారణాలు కూడా రివ్యూలో విశ్లేషించాలనే సోయి కలుగుతోంది. అసలు నందమూరి కళ్యాణరామ్ సినిమా ఆడడం ఏమిటనుకున్నారేమో ఇప్పటి వరకు. తప్పు. బింబిసార సక్సెస్ కు కారణం జగన్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, చంద్రబాబు పట్ల పెరుగుతున్న సానుకూలత. అంతేకదా ఆర్కే గారు, సినిమాలు హిట్ ప్లాప్ లో కూడా జగన్ ముడిపెట్టడం చూస్తుంటే రాధాకృష్ణలో జగన్ మీద వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతుంది.